సందర్భంలో ఈ కరోనా ఒమిక్రాన్ కూడా జాగృతగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా ఫాస్ట్ గా ఇది స్ప్రెడ్ అవుతా ఉంది. మేము కూడా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నేను జనవరిలోనే చెప్పాను, అప్పటిలోనే దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అన్నోన్ ఎనిమి, ఇన్విజిబుల్ ఎనిమి, మనకు కనపడదు కానీ మనం అటాక్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయని. దేశం కూడా చాలా నష్టపోయాం, అనేక విధ ప్రపంచం అంతా నష్టపోయారు, దేశం కూడా నష్టపోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ కూడా ఈరోజు ఒమిక్రాన్ వల్ల మళ్ళా ప్రపంచం అంతా కూడా ఈరోజు దీనివల్ల బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. వేరియస్ సర్వేస్ కూడా వస్తున్నాయి, అన్నింటికంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంది. అయితే అన్నింటికంటే అంత తీవ్రత లేదు కానీ స్ప్రెడ్ అయ్యేది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది. దీనివల్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని రోజులు అందరూ మాస్కులు పెట్టుకోవడం, వీళ్ళంత వరకు బయట తిరగడం, విచ్చలవిడిగా తిరిగేది ఉంటే కొంచెం తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఇది చేసుకొని అవసరమైతే బయట రావడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉండి ఇది కానీ వస్తే చాలా ప్రమాదం ఉంటుంది. అయితే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇప్పుడు బూస్టర్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటున్నారు, అది శుభపరిణామం. ఏది ఏమైనా మనం ఒకసారి మనకు వచ్చిన తర్వాత మనం ఇంకొకరు కంటించే ప్రమాదం కూడా ఉంటుంది. దయచేసి అందరం కూడా, రాష్ట్రం దేశం అందరం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కానీ సవ్యంగా జరిగితే కొంత మార్చి ఏప్రిల్కంతా పోతుందని కూడా ఒక ఇది కూడా ఉంది, రివ్యూస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి. ఏది ఏమైనా ఇప్పటి వరకు వచ్చింది మనం చూస్తే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. తీవ్రత ముందనుకున్నంత తీవ్రత మాత్రం తగ్గింది కానీ వెళ్ళేది మాత్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంది. కొంతమంది ఏజ్డ్ కానీ అనారోగ్య సమస్య ఉండే వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రజలను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.